కమ్బ్యాక్ స్మార్ట్ బస్ స్టాప్ల పేరుతో జగన్ పబ్లిసిటీ కార్యక్రమానికి జీవీఎంసీ శ్రీకారం చుట్టింది. ఉన్న బస్ స్టాప్ను కూల్చి చెట్లను నాశనం చేసింది. జీవీఎంసీకి వచ్చిన ఆదాయాన్ని కూడా వదులుకుని జగన్ కోసం చేస్తున్న స్మార్ట్ బస్ స్టాప్ల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఓటీ నాయుడు. జీవీఎంసీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంది. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి నవరత్నాల ప్రచారం కోసం ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బస్ స్టాప్లను కట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రయాణికులకు బస్ స్టాప్లు కట్టడమో లేదా సౌకర్యాలు ఇవ్వడాన్ని మేము వ్యతిరేకించాం. కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పాత బస్ స్టాప్లను కూల్చి కొత్తగా బస్ స్టాప్లు నిర్మించడాన్ని ఇప్పుడు జీవీఎంసీ చేపడుతుంది. ఇప్పుడు మనం చూడవచ్చు విశాఖలో సుమారుగా 20 ఇలాంటి స్మార్ట్ బస్ స్టాప్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ బస్ స్టాప్లు అన్నిటికీ కలిపి 4.6 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. ఇవి దేనికోసం అంటే ప్రత్యేకంగా ఏదైతే నవరత్నాలని అక్కడ ఏదైతే ప్రభుత్వం చెప్తుందో లేకపోతే వైకాపా పార్టీ చెప్తుందో ఆ నవరత్నాలు ప్రచారం చేసుకోవడానికి పైన ఒక హోర్డింగ్ని ఏర్పాటు చేశారు. ఇవి ఇవి ఏంటంటే చూడటానికి బాగున్నాయి, ప్రచారానికి బాగుంటాయి అనే ఉద్దేశంతో చేశారు. మరోవైపు ఆ లోపల కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన హోర్డింగ్లే, ప్రచార పథకాలకు సంబంధించిన పథకాలను చేసుకోవడానికే దీన్ని వీలుగా తయారు చేసినట్టు మనకు తెలిసింది. ఇది G20 సదస్సు సమయంలో 40 లక్షలతో ఒక బస్ స్టాప్ నిర్మించారు. ఇదే తరహాలు ఇక్కడ చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం, వెంట వెంటనే టెండర్లు పిలవడం, పిలిచిన వెంటనే నిర్మాణాలు కూడా జరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగా సుమారుగా నగర పరిధిలో మనం చూసుకుంటే హైవేను అనుకుని ప్రధానంగా ప్రచారానికి వీలుగా ఉండే ప్రాంతంలోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో గతంలో బస్ స్టాప్లు ఉండే, ఆ బస్ స్టాప్లు హోర్డింగ్ పైన జీవీఎంసీకి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆ బస్ స్టాప్ల పైన హోర్డింగ్స్కి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. గతంలో డబ్బులు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి బస్ స్టాప్లు అన్నీ కొట్టేశారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ గతంలో చాలా వరకు గ్రీనరీ పార్ట్ ఉండేది. ఆ గ్రీనరీ పార్ట్ అంతటినీ కూడా ఇక్కడే కాదు అన్ని చోట్ల కూడా గ్రీనరీ పార్ట్ని తొలగించేశారు. కొన్ని చోట్ల ఆల్రెడీ బస్ స్టాప్లు ఉన్నాయి. ఆ బస్ స్టాప్లు అన్ని విధాలా అనుకువగా ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి బస్ స్టాప్లని పూర్తి స్థాయిలో కూల్చివేసి కొత్త బస్ స్టాప్లు చేశారు. కొన్ని చోట్ల ఆల్రెడీ బస్ స్టాప్లు ఉంటుండగా పక్కన బస్ స్టాప్ కడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల బస్ స్టాపే పేర్కొంటుంది కానీ ప్రయాణికులు వెళ్ళడానికి ఎలాంటి సౌకర్యాలు ఉండవు. అక్కడ కూడా ప్రచారం కోసం జీవీఎంసీ చేస్తుంది. అయితే ఇప్పటికే విశాఖ నగరంలో రోడ్లు కావచ్చు, లేకపోతే స్మార్ట్ లైటింగ్ కావచ్చు, లేకపోతే ఇప్పటికీ కొన్ని ఆడియో సిస్టమ్స్ కావచ్చు, ఎక్కడా పనిచేయనటువంటి పరిస్థితి నగరంలో అస్తవ్యస్తంగా ఉంది. డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అటు కాంట్రాక్టర్లు డబ్బులు చెల్లించడం లేదు, రోడ్లు బాగులేనటువంటి దుస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రచారం కోసం జీవీఎంసీలో ఉన్న అధికారులు కావచ్చు, పాలకవర్గం కావచ్చు 4.6 కోట్ల రూపాయలను వెచ్చించి ఇప్పుడు ఈ స్మార్ట్ బస్ స్టాప్లు నిర్వహిస్తుంది. దీని పట్ల ప్రజలంతా కూడా ఇప్పటికిప్పుడు ఇంత అవసరం ఏముంది అనేది ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి చెట్లను పాతకాలంలో గతంలో ఏవైతే ఇక్కడ బస్ స్టాప్లు ఉన్నాయో అవి కూడా లక్షలాది రూపాయలు పెట్టి కట్టారు. ఇప్పుడు అవన్నింటినీ నాశనం చేసి కొత్తగా నిర్మించడం వల్ల ఇది జీవీఎంసీకి బారడం కేవలం ప్రభుత్వానికి అటు జగన్మోహన్ రెడ్డి ప్రచారం కోసం తప్పితే వేరేది కాదని చెప్తున్నారు. ఇదే బస్ స్టాప్ వల్ల ఒక్కొక్క బస్ స్టాప్ వల్ల సుమారు 40 నుంచి 50 వేల రూపాయలు హోర్డింగ్ ద్వారా ఆదాయం వచ్చింది. ఇప్పుడు జీవీఎంసీ ఆదాయాన్ని కోల్పోతుంది, ఉన్న డబ్బులు పెట్టాల్సి వస్తుంది, ఇక్కడ ఉన్న పచ్చదనాన్ని పూర్తిగా తొలగించేసినటువంటి దుస్థితి ఏర్పడింది. సో దీని పట్ల విశాఖవాసులు గారు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్ నాయుడు.